ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 11:40 ఈ మాట రాయబడుతుంది, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అనేటువంటి అద్భుతమైన మాట. ఈ మాటను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు తెలియజేసినటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి లాజరు తిరిగి బ్రతుకుతాడని, మరణము నుంచి లేస్తాడని వారెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారితో తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అనంటే, నీ సహోదరుడైన లాజరు తిరిగి బ్రతుకుతాడని నీవు నమ్ముచున్నావా అని ప్రభు వారితో అన్నప్పుడు, అయ్యా అంత్యదినమున పునరుద్ధానం ముందు తిరిగి లేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు నీవు నమ్మినట్లయితే ఈ లాజరు తిరిగి బ్రతుకుతాడని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పి యేసు ప్రభువారు లాజరు యొక్క సహోదరులకు తెలియజేసి ఆ పిమ్మట సమాధి ఎదురుగా ఉన్నటువంటి ఆ రాయిని దొర్లించి లాజరు లేచి బయటికి రమ్మని యేసు ఎప్పుడైతే పలికాడో చనిపోయిన లాజరు లేచి నడుచుకుంటూ ముందుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఏమాత్రము నిరీక్షణ లేని విషయాలు, ఏమాత్రం కూడా ఇంకా ఇవి నా జీవితంలో జరగవు అనేటువంటి సందర్భాలు ఏవి నీ జీవితంలో ఉన్నా, మృత తుల్యమైపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, నీవు దేవుని యందు నమ్మిక ఉంచు. సమస్తాన్ని సాధ్యపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. బైబిల్ తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ప్రభు అంటున్నారు, యెహోవా నగు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుని వాక్యంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని యందు నమ్మిక ఉంచు చాలు. నీ ఎదుట నీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎంత తీవ్రమైనటువంటి స్థితిగతులు నీ ఎదుట ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని, అసాధ్యమైన వాటిని సాధ్యం చేసి ప్రభు నీ ఎడల తన అపారమైనటువంటి ప్రేమను కృపను వెల్లడిపరచడానికి ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చి ఒక గొప్ప విజయవంతమైన జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, నీకు వందనాలు. ఈ ఉదయకాలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఎడల ఒక గొప్ప నమ్మికను కలుగజేసి వారి ఎదుట అసాధ్యమైన ప్రతి కార్యమును తండ్రి మీరే సాధ్యపరచి, ఇవి ఇక మాకు సాధ్యము కావు అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో సాధ్యమగునుగాక. నీ అద్భుతమైన కృపా కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.